कोंडापूर एरिया आस्पत्रि नूतन एर्पाटु चेसिन फ्लोर आरोग्य शाखा मंत्री हरीश राव विद्याशाखा मंत्री सबिता इंद्ररेड्डी प्रारंभिंचारु सीएसआईआर अंदिंचिन फंड्स भागंगा के राहेजो कार्पो फौंडेशन आध्वर्यंलो कोविड रोगुलकु प्रत्येकंगा मूडव फ्लोर एर्पाटु चेशारु आस्पत्रि भवनंलोने कोत्त अंतस्तुलो एर्पाटु चेसिन सौकर्याल गुरिंचि मंत्रुलु अडिगि तेलुसुकुन्नारु अंतस्तु निर्माण पै तीसिन वीडियो डाक्युमेंटरी वीक्षिंचारु कार्यक्रम में राष्ट्र प्रधान कार्यदर्शि तो पाटु डीएमई हेल्थ सेक्रेटरी पलुवुरु अधिकारुलु वैद्युलु पाल्गोन्नारु వివిధ ఆసుపత్రులలో ICU బెడ్స్ తక్కువగా ఉన్నాయి కరోనాలో చాలా మందికి ICU ట్రీట్మెంట్ అవసరం అవుతా ఉందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ICU ట్రీట్మెంట్ కూడా పెంచాలనే ఉద్దేశంతో జిల్లా ఆసుపత్రులు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా 154 కోట్ల రూపాయలతోని మరో 915 ICU బెడ్స్ ను రాష్ట్రవ్యాప్తంగా కూడా యాడ్ చేయడం జరుగుతా ఉంది అంటే రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అందుకే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తా ఉన్నాం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి మంచానికి కూడా ఆక్సిజన్ సౌకర్యం తీసుకొస్తా ఉన్నాం డయాలసిస్ యూనిట్ల సంఖ్య పెంచుతా ఉన్నాం అదే విధంగా వెంటిలేటర్ల సంఖ్య మనం పెద్ద ఎత్తున పెంచుకోవడం జరుగుతా ఉంది మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులను కూడా పెద్ద ఎత్తున పెంచుతూ మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇయల డెలివరీల సంఖ్య కూడా బాగా పెరిగింది ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30% డెలివరీస్ ఉంటే ఇవాల కేసీఆర్ కిట్ ను ప్రతిపాదించిన తర్వాత 52% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజు డెలివరీ జరుగుతా ఉంది అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి డివిజన్ గౌలితొడ్డిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గోపన్పల్లి సర్వే నంబర్ 37 లో అక్రమంగా వేసిన 208 గుడిసెలను అధికారులు తొలగించారు గుడిసెలను తొలగిస్తున్న అధికారను అడ్డుకున్న గచ్చిబౌలి బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో 8 రెవెన్యూ బృందాలు మరో 8 పోలీస్ బృందాలతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు అయితే గత 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని తమకు ఆధార్ కార్డు ఇంటి నంబర్లు రేషన్ కార్డులు కూడా ఉన్నాయని ఇప్పుడు ఒక్కసారిగా తమ ఇల్లు కూలిస్తే ఎక్కడికి పోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు విన్నవించుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని పోలీసులు నిరంకుశ వైఖరి నశించాలంటూ స్థానికులు నినాదాలు చేశారు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ మలనసాగర్ జురువాయర్ వద్ద 540 ఎమ్మెల్డీ డబ్ల్యూటీపీ పనులను పరిశీలించారు ఎన్సీ మిషన్ భగీరథ సంబంధిత సిఈ ఎంబీ ఇంజనీర్లతో పనుల పురోగతిని సమీక్షించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు టీఎస్ఆర్టీసీ ఎంటీగా సజ్జనారు వరుస నిర్ణయాలతో ప్రజలు అవక్కయ్యేలా చేస్తున్నారు ఆర్టీసీ ఎంటీగా నియమితులైన నాటి నుంచి ఆర్టీసీలో పలు కీలక మార్పులు తెస్తున్నారు ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సజ్జనారు అయితే తాజాగా సజ్జనారు తీసుకున్న మరో నిర్ణయం ఆర్టీసీ అధికారులకు షాక్ ఇచ్చింది ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలంటే అధికారులు ఆర్టీసీలో వారానికి ఒక్క రోజైనా ప్రయాణించాలని సజ్జనారు అన్నారు అందుకు ప్రతి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా డిపోలలో బస్సు దినోత్సవం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు అంతేకాదు ఆ రోజు అధికారులందరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సూచించారు దీని వలన ప్రయాణికుల సమస్యలు నేరుగా తెలుసుకోవచ్చని చెప్పారు అయితే ఇది ఎంత మేరకు అమలవుతుందో వేచి చూడాలి భాగ్యనగర్ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ వార్షిక మహోత్సవం జనవరి 2022లో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి కరోనా కారణంగా ఈ ఏడాది నిర్వహించాల్సిన ప్రదర్శనను నిలిపివేసిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యాపారుల నుండి దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు సమాచారం
ఎక్స్పోలో దాదాపు 2500 స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రవేశ టికెట్ల విక్రయం, స్టాల్స్ అద్దెలు, దుకాణాల నుండి అమ్మకాలు, మున్సిపల్ పన్ను ద్వారా ప్రభుత్వానికి సుమారు 15 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రతి సంవత్సరం న్యూ మైషూ జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తారు. గత 80 సంవత్సరాలుగా ఎక్స్పో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో సగటున రోజుకు 50,000 మంది సందర్శకులు రావడంతో 45 రోజుల ఈవెంట్లో మొత్తం సందర్శకుల సంఖ్య దాదాపు 20 లక్షలు ఉంటుంది. అయితే కరోనా థర్డ్ వేవ్ ఆందోళన ఉన్న క్రమంలో ఈసారి నిర్వహణ ఎలా ఉంటుందనే అంశంపై అందరి దృష్టి ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముగిసింది. ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. డ్రగ్స్ దిగుమతులతో పాటు నిధులు మళ్లింపుపై టాలీవుడ్ కు చెందిన 12 మంది నటీ నటులను ఈడీ విచారించింది. ఈ దర్యాప్తులో సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసివేతకు రంగం సిద్ధమైంది. ఫేమ్ హవాలకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోధనా బోధనేతర సిబ్బంది పనితీరు సహా వివిధ అంశాలపై నిఘా పెట్టాలని వర్సిటీ నిర్ణయించింది. ప్రొఫెసర్ల వార్షిక రహస్య నివేదికలు సమర్పించాలని వర్సిటీ వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు, అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్ కు ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీఆర్లో వర్సిటీ ప్రొఫెసర్ల పనితీరు సహా సమగ్ర అంశాలను సంబంధిత హెడ్ సబ్ డిపార్ట్మెంట్స్ ప్రిన్సిపల్స్ నేరుగా వర్సిటీకి సమర్పించాలని యూనివర్సిటీ సూచించింది. అయితే ఏసీఆర్లు తీసుకునేందుకు తాము ప్రభుత్వ అధికారులు కాదని వర్సిటీ ప్రొఫెసర్లు మండిపడుతున్నారు. కాగా ఈ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ టీచర్స్ అసోసియేషన్ వీసీకి లేఖ రాసింది. పరిపాలన అకాడమిక్ కార్యకలాపాలకు ప్రధాన అధికారిగా వీసీ వ్యవహరిస్తారని, ప్రొఫెసర్లు ఆయన కింద పనిచేసే ఉద్యోగులు కారని ఔటర్ లేఖలో పేర్కొంది. గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ప్రస్తుతం టెంపరీ డిఎంఈగా కొనసాగుతున్న డాక్టర్ రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు మరో 30 మంది ప్రొఫెసర్లకు అడిషనల్ డిఎంఈలుగా పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు వారికి బాధ్యతలు అప్పగిస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్, దాని అనుబంధ ఆసుపత్రిలో సూపరింటెండెంట్లుగా పోస్టింగ్లు ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు అడిషనల్ డిఎంఈల ప్రమోషన్లు జరగగా స్వరాష్ట్రంలో ఇదే తొలిసారి. అనుకున్నదొకటి ఆయనదొకటి అన్నట్లు హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సుల పరిస్థితి అయోమయంగా మారింది. గో గ్రీన్ సిద్ధాంతంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన టీఎస్ఆర్టీసీకి వాటి నుంచి ఆశించిన ఆదాయం రాకపోగా నిర్వహణకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. లీజుకు ఇచ్చి తప్పు చేశామా అని ఆత్మవిమర్శలు ఇప్పుడు కొట్టుమిట్టాడుతోంది. తొలి దశలో 1 కోటి రూపాయల రాయితీతో ఎలక్ట్రిక్ బస్సులను అందించింది కేంద్రం. ఇందులో తెలంగాణ ప్రభుత్వం 40 బస్సులను తీసుకోవడానికి ముందుకొచ్చింది. అయితే వాటిని కొనుగోలు చేయకుండా అద్దె ప్రాతిపదికన తీసుకుని హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు నడుపుతోంది. ఇక అంతకుముందు అంతంత మాత్రం ఉన్న ఆదాయం కాస్త కరోనా ప్రభావంతో కుచించకపోయింది. లాక్డౌన్లో విమాన ప్రయాణికులు తగ్గడంతో నిర్వహణ మరింత భారమైంది. ప్రస్తుతం కిలోమీటర్కు 33.94 రూపాయల ఆదాయం వస్తుంటే కేవలం లీజుకే కిలోమీటర్కు 33.12 రూపాయల చొప్పున కట్టాల్సి వస్తోంది. దీంతో పాటు బస్సుల బ్యాటరీలకు ఛార్జింగ్ చేసేందుకు అయ్యే విద్యుత్ ఛార్జీలు, ఇతర వ్యయాలన్నీ కలిసి తడిసి మోపిడవుతున్నాయి. ఈ భారంతో అధికారులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కేంద్రం ఇస్తున్న రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో అదనంగా కొంత నిధులను సమకూర్చి ఉంటే ఆర్టీసీకి ఆ బస్సులు సొంతం కావడంతో పాటు లీజు వ్యయం కాస్తంత ఆదా అయ్యేదన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పై నగర ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ వాహనదారులు మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. మందు తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు పెట్టినా, డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినా కూడా మునుపటి సీనే రిపీట్ అవుతోంది. ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మద్యమత్తులో జరిగిన రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా నమోదయ్యాయి. వాటిని అరికట్టేందుకు 3 కమిషనరేట్ల పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా అనేక మంది వాహనదారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఏడాది నవంబర్ వరకు 63,303 మంది వాహనదారులు పోలీసులకు చిక్కారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖపై కాసుల వర్షం కురిపించింది. ఖైరతాబాద్లోని రవాణా శాఖ సెంట్రల్ జోన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన వేలంపాటిలో ఫ్యాన్సీ నంబర్ల కోసం పలువురు పోటీ పడ్డారు. వేలంపాటిలో ఆల్ టైమ్ ఫ్యాన్సీ నంబర్ ఆన్లైన్ నంబర్స్ గల TS09FT999 నంబర్ అత్యధికంగా 20,10,000 రూపాయల ధర పలికింది. కీస్ట్రోన్ ఇన్ఫ్రా LLP అనే సంస్థ ఆ నంబర్ దక్కించుకున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. TS09FU00009 నంబర్ 7,95,00,000 వెచ్చించి ఏపీ చుమ్ ప్రాజెక్ట్ LLP చేజిక్కించుకుంది. TS09F00001 ను ప్రాధికారెడ్డి 3.8 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు.
సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో రేపు గురువారం జరగబోయే సుబ్రహ్మణ్య శాస్త్రి స్వామి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి కళ్యాణం అన్నదాన సేవలు నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు ధర్మకర్తలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ శాస్త్రి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. దీనిపై ఆలయ అధికారులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మారేడ్పల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉన్నాము. రేపు జరగబోయే సుబ్రహ్మణ్య షష్ఠి అనంతరం స్వామివారి పుట్టినరోజు కళ్యాణం మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లపై ఆలయ అధికారులతో వారి మాటల్లోనే తెలుసుకున్నాం. ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్తో ఉన్నాం, వారు మాటల్లోనే తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్. రేపు జరగబోయే సుబ్రహ్మణ్య షష్ఠికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు బాగా ఘనంగా మా అయ్యో గారు, మేము, మా స్టాఫ్, మా అయ్యగారు అందరం ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సహసహకారాలు మేము అందిస్తాము. పలువురు ముఖ్య నేతలు కూడా, విఐపీస్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందుకే కాబట్టి ప్రతి ఒక్కరికి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు మేము దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నాము. సాయంత్రం కూడా 6 గంటలకు కళ్యాణం ఉంటుంది. కళ్యాణ మహోత్సవానికి కూడా మేము కళ్యాణం తర్వాత మేము భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. చేయాలని ఒక నిర్ణయించినాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ కానివ్వండి, అన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కోవిడ్ నిబంధనలను పాటించి అందరు భక్తులకు ముఖ్య తెలియజేయడం ఏమనగా, మాస్కులు ధరించే దేవాలయం అలౌ చేస్తాం. ఎవరినైనా శానిటైజర్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మాస్కులు ఉంటాయి. మీరు కూడా భక్తులు మాస్కులు కీప్ డిస్టెన్స్, ఒకరికొకరు డిస్టెన్స్ ఉండండి, రద్దీగా రాకండి, మంచిగా జయప్రదం చేయాలని భక్తులందరినీ కోరుకుంటున్నాం. ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో కూడా తెలుసుకుంటాం. మార్గేశ్వర శుద్ధ షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి దివసం కావున అభిషేక ప్రియో శివ అని అన్న విధంగా శివ కుటుంబం కావున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేక ప్రియుడు కాబట్టి రేపు ఉదయం 5 గంటల నుండి అభిషేకం ఆరంభమవుతుంది. అది 8:30 గంటలకి అభిషేకం సంపూర్ణమవుతుంది. 8:30 గంటల తర్వాత అభిషేకము, తర్వాత అర్చనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. స్వామివారికి అలంకరణ, చందన పుష్పాలంకరణలు జరుగుతాయి. సాయంత్రము 6:30 గంటలకి సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణోత్సవం మహోత్సవం జరుగుతుంది. తదుపరి మా కార్యనిర్వహణాధికారి గారి ఆలోచన మేరకు, వారి ఆదేశం మేరకు దేవాలయంలో విందు భోజనం, అనగా కళ్యాణానంతరం చేసేటటువంటి విందు భోజనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పి వారి సంకల్పాన్ని అనుసరించి మేము ఏర్పాటు చేశాము. మా దేవాలయం తరఫున అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. ఆ భోజనం చేసి భక్తులందరూ కూడా కళ్యాణం చేయించుకొని తదుపరి భోజన తాంబూలాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రవుతారని మేమందరం కూడా ఆశిస్తాం. ఏదైతే కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేసే డిసెంబర్ చివరి నాటికి తెలంగాణలో 100% లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓవైపు ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్తుంటే వ్యాక్సినేషన్ మాకు వద్దు అంటూ కొందరు మొండి పట్టుపడుతున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మంగళవారం అలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. తీగ వేయించుకోకుండా ఉండటానికి ఒక వ్యక్తి చెట్టుపైకి ఎక్కాడు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం రెజింతల్ గ్రామంలోని గౌసుద్దీన్ ఇంటికి చేరుకున్న ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ వేసేందుకు ప్రయత్నిస్తుండగా అతడు నిరాకరించాడు. గౌసుద్దీన్ తండ్రి సర్దార్ అలీ ఇతర కుటుంబ సభ్యులు అతన్ని టీకా తీసుకోమని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ 33 ఏళ్ల గౌసుద్దీన్ లొంగలేదు. స్థానికులు పట్టుబట్టడంతో ఆ వ్యక్తి చెట్టుపైకి ఎక్కాడు. గంట పాటు చెట్టుపైన ఉండి ఆరోగ్య కార్యకర్తలు అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత కిందకు దిగాడు. సంగారెడ్డి పట్టణంలో జరిగిన మరో ఘటనలో వ్యాక్సిన్ డోసులు వేసేందుకు ఇంటింటికి వెళుతున్న ఆరోగ్య సిబ్బందిపై కూడా నిర్వాసితులు దాడికి యత్నించారు. ఆరోగ్య కార్యకర్తల బృందం పర్యటనపై నల్సబ్గడ్డ ప్రాంతంలోని కొందరు అభ్యంతరం వ్యక్తం చేసి వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలా అని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ వ్యక్తి తమపై దాడికి ప్రయత్నించడంతో ఆరోగ్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అక్కడికి చేరుకున్న ఓ పోలీస్ అధికారి ఆరోగ్య ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకునేలా స్థానికులను ఒప్పించడంలో పోలీస్ అధికారి విజయం సాధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ 100% వ్యాక్సినేషన్ కోసం కృషి చేస్తున్నారు. అర్హులైన వారిలో 51% మంది 2 డోసుల మధ్య గ్యాప్ టైం పూర్తి చేసినా 2 డోసు తీసుకోకపోవడంతో వారి ఇంటి వద్దకు వెళ్లి డోసు వేసేందుకు ఆ శాఖ ప్రయత్నిస్తోంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రకారం 2.77 కోట్ల జనాభాలో 2.58 కోట్ల మంది మొదటి మోతాదు తీసుకోగా 1.37 కోట్ల మంది మాత్రమే 2వ డోసు తీసుకున్నారు. 33 జిల్లాలో 16 జిల్లాలో 2వ డోసు తీసుకున్న అర్హత గల వ్యక్తుల శాతం 40 లేదా అంతకంటే తక్కువ ఉండగా కొమరంభీం జిల్లాలో 2వ డోసు తీసుకున్న వారిలో అత్యల్పంగా 16% ఉన్నారు. వికారాబాద్, జోగులాంబ, గద్వాల జిల్లాలో కేవలం 19% మాత్రమే 2 డోసు వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 8439 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9525 మంది మహమ్మారి నుంచి కోలుకోగా 195 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,40,89,137 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 4,73,952 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు 129.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ భయాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆయన కుటుంబ సభ్యులు హెలికాప్టర్లో ఉన్నట్టు భావిస్తున్నారు. వెల్లింగ్స్టన్ సైనిక స్థావరం నుంచి గాలికి లేచిన కొద్దిసేపటికే హెలికాప్టర్ అక్కడికి దగ్గరలోని ఓ హోటల్ వద్ద కూలిపోయింది. తమిళనాడులోని కోయంబత్తూరు, సూలూరు మధ్యలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ఎల్ లీటర్ లెఫ్టినెంట్ కల్నర్ అర్జిందర్ సింగ్, గురుసేవక్ సింగ్, జితేందర్ సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హల్వల్దార్ సత్పాల్ ఉన్నారు. ఇతరుల వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రావత్ భార్య మధులిక మృతి చెందినట్టు తెలుస్తోంది. కరెంట్ ఇల్ల కరెంట్ విశ్వవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ మొదలైంది. తాజాగా మొత్తం 336 కేసులతో బ్రిటన్ లో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి కొనసాగుతోందని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంట్ కు తెలియజేశారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఇంగ్లాండ్లో 261, స్కాట్లాండ్లో 71, వేల్స్లో 4 కేసులు నమోదయ్యాయి. వాటితో యూకే అంతటా ధృవీకరించబడిన మొత్తం కేసుల సంఖ్య 336 చేరుకున్నట్లు సాసిస్ షావిత్ ఒక ప్రకటనలో హౌస్ ఆఫ్ కామన్స్ కు తెలిపారు. అయితే ఇందులో అంతర్జాతీయ ప్రయాణానికి ఎటువంటి లింకులు లేవని తెలుస్తోంది. ఇప్పుడు ఇంగ్లాండ్లో అనేక ప్రాంతాలలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉందని నిర్ధారిస్తున్నామంటూ ప్రకటన వెలువడింది. ఇక రెడ్ లిస్ట్ ట్రావెల్ బ్యాన్లో నైజీరియాను చేర్చడం, మంగళవారం నుండి దేశానికి ప్రయాణించే ఎవరికైనా ఫ్రీ డిపోర్చర్స్, పీసీఆర్ లేదా పార్శ్వ ప్రవాహ పరీక్షల గురించి మంత్రి పార్లమెంట్ కు తెలియజేశారు. ఇటీవలి శాస్త్రీయ విశ్లేషణను బట్టి డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కు సంక్రమణ శక్తి తక్కువగా ఉండొచ్చని ఆయన అన్నారు. అయినప్పటికీ ఈ వేరియంట్ మరింత తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందా లేదా అనే విషయం, అలాగే ప్రస్తుతం ఇస్తున్న వ్యాక్సిన్ల ద్వారా ఇది ఎలా ప్రభావితం అవుతుంది అనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. ఇక ప్రస్తుతం యూకేలో ప్రధానమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.